राम मोती एगरू एगरू मोती कमान मोती कमान చూసేవా వీర్ నా మోతీ ఎలా చేసిందో మా మోతీ పెంపుడు జంతువుల ప్రదర్శనలో పాల్గొంటుంది నువ్వు కూడా నీ చులుబులకి శిక్షణ ఇవ్వు తను కూడా ఈ ప్రదర్శనలో పాల్గొనొచ్చు గెలవడం ఎలాగో అసాధ్యమే కాకపోతే కామెడీ చేసి అందర్నీ బాగా నవ్వించొచ్చు కదా వీర్ ఆ డాంకీ నీ పెంపుడు జంతువా పెంపుడు జంతువు కాదు వీరికి ఆప్త మిత్రుడు అవును వీరికే కాదు వీళ్ళందరికీ కూడా ఆప్త మిత్రుడే నీ ఆత్మ బంధువు కూడా అలాంటిదేగా బంటి టిఫిన్ రెడీ అయింది త్వరగా వచ్చి తిను ఐడియా ఇదిగో టిఫిన్ చేయి అమ్మా మీ మొహానికి ఏమైంది నా మొహానికి ఏమైంది తమాషాలు చాలించి కిందకి రా టిఫిన్ తినడానికి చుల్బుల్ నీ గురించి వాళ్ళు చాలా ఎక్కువగా మాట్లాడారు నేను నీకు మంచి ట్రైనింగ్ ఇస్తాను నువ్వు తప్పకుండా గెలవాలి వీర్ నేను పెంపుడు జంతువుల ప్రదర్శనలో పాల్గొనను చుల్బుల్ ఇది నీ గౌరవ సమస్య నువ్వు పాల్గొనే తీరాలి నేను గెలవడం అసాధ్యం తాతయ్య చెప్పారుగో ఎవరు అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారో వాళ్ళని వీరుడు అంటారు వీర్ ఒకవేళ చుల్బుల్ కా కాంపిటీషన్ లో పాల్గొనడం ఇష్టం లేకపోతే నేను పాల్గొంటాను లేదు చింటు నువ్వు ఒక ఆత్మవి నువ్వు నీ శక్తులను ఉపయోగించేమంటే అది చీటింగ్ అవుతుంది వీర్ నేను ఒక జంతువుగా అందులో పాల్గొనే అవకాశం ఇవ్వు ప్లీజ్ లేదు లేదు నేను ఒప్పుకోను నువ్వు విజయ చేసి గెలుస్తావు అది తప్పు నేను నీతో మాట్లాడను నువ్వు నాకు ఎప్పుడూ సహాయం చెయ్యు ఈ రేస్ లో తను ఒంటరిగా పాల్గొన్నా కప్పు మాత్రం దొరకదు మీరేం చేస్తున్నారు ఇన్విజిబుల్ మ్యాగ్నెటిక్ రేస్ ని తయారు చేస్తున్నాను అవి కేవలం నీకే కనిపిస్తాయి ఇంకెవ్వరికీ కనపడవు రా నీ శరీరంలో వాటిని ఫీడ్ చేస్తాను తాతయ్య వీరికి వద్దని చెప్పండి తను నాకు బలవంతంగా పెంపుడు జంతువుల ప్రదర్శనలో పాల్గొనడానికి ట్రైనింగ్ ఇస్తున్నాడు నేను పాల్గొంటానంటే దానికి ఒప్పుకోవడం లేదు సరే సరే గొడవ పడకండి వీర్ నేను ఇన్విజిబుల్ మ్యాగ్నెటిక్ రేస్ ని లోపల ఫీట్ చేశాను చుల్బుల్ జింటూ మీ ఇద్దరు విశ్రాంతి తీసుకోండి నేను వీరికి సర్వీసింగ్ చేస్తాను